మాజీ మంత్రి కేటీఆర్ ఓటు హక్కు వినియోగించుకున్నారు. నందినగర్ లోని జీహెచ్ఎంసీ కమ్యూనిటీ హాల్లో కేటీఆర్ ఓటు వేశారు. ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కేటీఆర్ పిలుపునిచ్చారు. మనకి ఎలాంటి ప్రభుత్వం కావాలో రాజ్యాంగం ఇచ్చిన గొప్ప అవకాశమని, ఆ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలన్నారు. అన్న సెంటర్లో చూడవన్న ఒకసారి, సెంటర్లో అన్న, సెంటర్లోకి వెనక అన్న, సన్నికలు చూడవన్న ఒకసారి. ఆ రైట్, అదే అదే ఒక్కసారి ఇటు చూడన్న. ప్రతి భారతీయులపై మనకు ఎలాంటి ప్రభుత్వం కావాలో, మనకు ఎలాంటి విధానాలు కావాలో, మనకు ఎలాంటి వ్యవస్థ కావాలో నిర్ణయించే అధికారం ప్రజాస్వామ్యంలో ప్రజల చేతుల్లోనే ఉన్నప్పుడు ఈరోజు ఓటును విస్మరించి ఆ తర్వాత నిందించిన ఆ తర్వాత బాధపడ్డ లాభం ఉండదు. కాబట్టి తప్పకుండా అందరూ కూడా దయచేసి బయటికి ఓటు వేయండి. మంచి ప్రభుత్వాలని, మంచి నాయకులని, మీకు మంచి చేసే నాయకులను, మంచి విధానాలకు మరి ప్రాతినిధ్యం వహించే నాయకులకు మీరు తప్పకుండా ఆశీర్వదించాలని కోరుతూ, మరి ఇవాళ ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం కూడా పాపం కరెంటు పోకుండా ఒక్కొక్క పోలింగ్ స్టేషన్ దగ్గర ముగ్గురు అధికారులను పెట్టి, జనరేటర్లను పెట్టి చాలా కష్టపడుతూ ఉన్నారు. వారికి కూడా ధన్యవాదాలు. అదేవిధంగా దేశవ్యాప్తంగా పోలింగ్ ఏర్పాట్లు మరి సజావుగా చేసే విధంగా, సజావుగా జరిగే విధంగా నిర్వహిస్తున్న ప్రతి ఉద్యోగికి కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇవాళ దయచేసి బయటికి రండి, ఓటు వేయండి. అందరూ కూడా మరి బయటికి వచ్చి ఎలాంటి ప్రభుత్వం కావాలి, ఎలాంటి ఆలోచనలతో కూడిన రాజకీయం కావాలి అనే దిశగా మీరందరూ కూడా దయచేసి తప్పకుండా బయటకు వచ్చి